हाय हेलो नमस्ते, वेलकम टू माय चैनल। सो फ्रेंड्स, ఈ రోజు మనం జైంట్ వీల్ ఎక్కాము। చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇదైతే మన బ్యాక్గ్రౌండ్లో కనిపించేది అయితే జాయింట్ వీల్. ఎంతో ఎంజాయ్ చేస్తున్నారు, సౌండ్స్ పెద్ద పెద్ద సౌండ్స్ ఇస్తున్నారు. ఇదైతే మనము జాయింట్ వీల్లో నుంచి టాప్ వ్యూ ఫ్రెండ్స్. ఇది చాలా మొత్తం ఈ సరౌండింగ్ మొత్తం ఏరియా మొత్తం మనకు బిల్డింగ్స్ అయితే మనం చూసుకోవచ్చు. దీంట్లో చాలా కనపడతా ఉంది, చూడండి ఒకసారి సరౌండింగ్స్ మొత్తం కింద అవన్నీ మనకి మనుషులు చూడండి ఎంత చిన్నగా కనపడుతున్నారు. ఈ ప్లే ఈ స్టాల్స్ మొత్తం గేమ్స్ సంబంధించిన స్టాల్స్ మొత్తం మనకు బాగా అనిపిస్తున్నాయి. లైటింగ్స్ కనిపించేదే మనకు టెంపుల్ లైట్లతో అయితే మొత్తం మిరుమిట్లు గొలుపుతుంది మన ఈ గుడి వచ్చేసి. జనాలు కూడా చాలానే వచ్చారు బాబా. మేము వచ్చినప్పుడు అయితే కొద్దిగా తక్కువ ఉన్నారు, ఇప్పుడైతే జనాలు చాలా ఎక్కువ మంది వెళ్ళిపోయారు. చూడండి పిల్లలు ఎంత ఎంజాయ్ చేస్తున్నారు ఈ ట్రైన్ గేమ్. అయితే పిల్లలు పెద్దవాళ్ళని తేడా లేకుండా అందరూ చాలా ఎక్సైట్మెంట్గా అయితే వాళ్ళు ఈ గేమ్లో అయితే ఆడుతున్నారు. చూడండి అంగమేస్తున్నారు చిన్నపిల్లలు, చూస్తున్నారు కదా మీరు అక్కడ ముందు స్టీరింగ్ని పట్టుకొని రియల్లా వాళ్ళు ఫీల్ అవుతూ ఎంజాయ్ చేసే విధానం అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. జాయింట్ వీల్ ఆ పక్కనే ఆ బ్లూ లైట్లు కనపడేది అయితే బ్రేక్ డ్యాన్స్ అంట, దానిపైన ఎక్కితే మాత్రం ఫ్రెండ్స్ కడుపులో తిప్పినట్టు అవుతుంది ఫ్రెండ్స్. ఆ డైరెక్షన్స్ వాడు మొత్తం చేంజ్ చేసి తింపుతూ ఉంటాడు అది. సో ఎక్సైటెడ్గా ఉంది ఫ్రెండ్స్ అదైతే. ఇక్కడ చూడండి ఐస్ క్రీమ్ స్టాల్స్ ఉన్నాయి, ఇక్కడ ఫుడ్ స్టాల్స్ కూడా చాలానే పెట్టారు అక్కడ కింద. ఈ పైన అయితే లేవు. ఇది పిల్లలకి ట్రైన్, ఇది దర్శనం చేసుకొని ఇప్పుడే బయటకు వచ్చాం. చాలా కోలాహలంగా హడావిడిగా పిల్లలతో కిక్కిరిసిపోయింది ఇది మొత్తం. ఈ ప్లే గేమ్స్ అయితే చాలా ఉన్నాయి, మేము కూడా జాయింట్ వీల్ అయితే ఎక్కాము. చూద్దాం ఏదైనా షాపింగ్ చేద్దాం. ఇక్కడ మనము జాతరలకు అయితే వచ్చాము కదా, ఏదైనా చిన్న చిన్నగా షాపింగ్ అయితే చేస్తుందాం ఎలా ఉంటాయో. సో ఫ్రెండ్స్ ఇదైతే రింగ్ త్రోయింగ్ గేమ్ ఉంది. ఈ గేమ్ వచ్చేసి ఫ్రెండ్స్ మనకు 10 రూపాయలకి అయితే 4 రింగ్స్ ఇస్తాడు. మనం ఆ రింగ్ని అయితే ఏ ఐటెం మీద అయితే మనం ఫుల్ ఫ్లెడ్జ్గా మొత్తం దాని మీద ఇస్తామో ఆ ఐటెం మనకి ఇస్తాడు. బట్ అది చాలా లాజికల్ గేమ్ ఫ్రెండ్స్. కింద అయితే డెకోలంది పెడుతుంటాడు, మన దగ్గర ఇచ్చిన మన ఆ రింగ్స్ కూడా చాలా స్టిఫ్ ఉంటాయి, దాని మీద వేసినప్పుడు ఇట్లా ఎగిరి పక్కన పడిపోతాయి. ఏ దాని మీద అయితే పడలేదు. నేను 20 రూపీస్ తీసుకుని అయితే నేను ట్రై చేశాను. బట్ ఇదైతే ఒక లాజికల్ గేమ్ ఫ్రెండ్స్. దాదాపుగా నాతో పాటు ఇంకో 10 మంది వేశారు, ఎవరికి కూడా 1 రూపాయి పడలేదు. కనీసం అక్కడ పార్లేజ్ ప్యాకెట్ ఉంది, ఆ పార్లేజ్ ప్యాకెట్ కూడా పడలేదు ఫ్రెండ్స్. బట్ ఏదో మనం జాతరలో వెళ్ళాం కదా, అక్కడైతే ఎంటర్టైన్మెంట్ కోసం ఫ్రెండ్స్, ఎంటర్టైన్మెంట్కు పర్లేదు ఫ్రెండ్స్. ఓ కొత్త ఎక్స్పీరియన్స్ చూస్తున్నా కదా, నేను అక్కడ వేస్తున్నాను ఒక్కటి కూడా పడట్లేదు. కొత్త ఎక్స్పీరియన్స్ అయితే ఉంది ఫ్రెండ్స్. 8 రింగ్స్ వేసాను, ఒక్కటి కూడా పడలేదు. చలో మనం కిందికి వెళ్దాం మెల్లిగా. చూస్తున్నారు కదా
ఎంతమంది అయితే కిందికి వెళ్ళిపోతున్నారో అంతే అంతకు మించి జనాలు అయితే పైకి వస్తున్నారు. ఈవినింగ్ టైం కాబట్టి కూల్గా ఉంటుంది, అందరి పనులు అయితే మొత్తం కంప్లీట్ చేసుకోవడానికి రావడానికి కూడా అప్పుడు మంచి టైం కాబట్టి అందరు వస్తూ ఉన్నారు. ఇక్కడ అమ్ముకునే వాళ్ళని చూస్తున్నారు కదా, కింద మనకు మెట్ల పక్కనే పక్కన పెట్టుకొని సేల్స్ చేస్తూ ఉన్నారు. చాలా కోలాహలంగా అయితే ఉంది ఇదైతే. ఇక పిల్లలైతే చాలా ఎంజాయ్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఇదైతే అవు కార్లు ఉన్నాయి, చాలా ఉన్నాయి, ఎంజాయ్ చేయాలంటే పిల్లలకి రండి వచ్చి ఎంజాయ్ చేయొచ్చు. నాకు తెలిసి రేపు కూడా ఉంటుంది అనుకుంటే ఇది చాలా బాగుంది. ఇది చూడండి కార్లు, చిన్నపిల్లలకి చాలా బాగున్నాయి. ఇవైతే నాకైతే బాగా అనిపించింది, బ్రేక్ డ్యాన్స్ ముందు కనిపించేది మేమైతే ఎక్కాము. బట్ వీడియోలో అయితే కనపడడం కొంచెం దూరం నుంచి అయితే వీడియో తీయడం జరిగింది, అందులో అయితే మేము కనపడం. కానీ ఇది అయితే కొత్త ఎక్స్పీరియన్స్ ఫ్రెండ్స్. ఇది మాత్రం ఆ కింద వాళ్ళు బ్రేక్ డ్యాన్స్ కింద అయితే మనకు ఒకటి చిన్న మనకు ఒకటి కనపడుతుంది కదా ఫ్రెండ్స్, బోర్డులాగా అక్కడైతే ఇచ్చేసారు. ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళు కానీ హార్ట్ పేషెంట్స్ కానీ వాళ్ళైతే ఎక్కువద్దంట, భయపడే వాళ్ళైతే నిజానికి ఎక్కువద్దు ఫ్రెండ్స్. ఎందుకంటే ఆ తిప్పడానికి వాళ్ళు తిప్పే విధానానికి కడుపులో ఉండే కింద మీద అయిపోతాయి ఫ్రెండ్స్, అట్లా తిప్పుతారు ఫ్రెండ్స్. అదే ఇది బా అప్పుడే ఫుల్గా తినిపోయినట్టు అయితే వామిటింగ్ చేసుకుంటాడు అక్కడైతే. అలా ఉంది అది, నేను ఇంతకుముందు కూడా ఎక్కాను కాబట్టి ఎక్కా, నాకు పెద్ద ఎక్కడ ఏమనిపించలేదు. సో ఎంటర్టైనింగ్గా ఉందని ఎక్కాం అంతే. నేను మా చెల్లి అయితే ఎక్కాం, మా కూడలు అయితే ఎక్కలేదు. కొత్త ఎక్స్పీరియన్స్, ఈవినింగ్ టైం అలా సరదాగా కాసేపు అలా టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకొని ఆ తర్వాత ఈ గేమ్స్లో చూస్తూ ఒక గంట సేపు ఎంజాయ్మెంట్. గుళ్ళో అయితే మనకి పులిహోర లడ్డు మాత్రం అమ్ముతున్నారు. లడ్డు 15 రూపాయలు, పులిహోర ప్యాకెట్ వచ్చేసి 10 రూపాయలకు అయితే మనకు విక్రయించడం జరుగుతుంది. అక్కడ బాగానే ఉంది చూడండి, అవి ఇలా తిరుగుతున్నాయి చూడండి, డైరెక్షన్ మొత్తం చేంజ్ అవుతున్నాయి. చూసే వాళ్ళకి ఇట్లా అనిపిస్తుంది వాళ్ళు ఎక్కి మా కూడలు వచ్చింది అబ్బో అప్పుడే ట్రైన్ డ్రైవ్ ఏంది కార్ డ్రైవింగ్ చేసేస్తుంది అప్పుడే వితౌట్ లైసెన్స్, డ్రైవింగ్ నాలెడ్జ్ లేకుండానే స్టీరింగ్ని తిప్పేస్తుంది టక 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 టక. చూసారు కదా దాంట్లో మొత్తం ఆ వీల్లో అయితే ఎవరైతే లేరు, ఒక్కతే కూర్చుంది, ఒక్కతే ఎంజాయ్ చేస్తుంది. భయపడుతుంది అనుకున్నాం కానీ అసలు భయం అనేది లేకుండా చాలా ఎక్సైటెడ్గా ఎక్కింది. ఇది ఒక్కటే కాదు ఫ్రెండ్స్, ఇంకా 3-4 గేమ్స్ అయితే ఎక్కింది. అవి అయితే ఈ ఫోన్లో లేవు, ఇంకో ఫోన్లో అయితే రికార్డ్ చేసాము. చాలా థ్రిల్లింగ్గా ఫీల్ అయింది నాకు తెలిసి. అసలు ఇంత భయం అనేది కూడా లేదు చూడండి, మీరు చూస్తున్నారు కదా ఎంత ఎంజాయ్ చేస్తుందో. ఇటు పక్క చూడండి అంటే కూడా చూడట్లేదు, చెర్రీ చూడమంటే కూడా అటు పక్క అక్కడే చూస్తూ ఉంది. సో ఎక్సైటెడ్గా ఉంది, ఫస్ట్ ఎక్కుతామంటేనేమో భయపడింది, తర్వాత ఎక్కిన తర్వాత దిగనంటుంది, అంత ఎంజాయ్ చేసింది. చాలా చాలా సూపర్గా ఉంది కదా, చిన్నపిల్లలకి ఇలాంటి గేమ్స్ చాలా బాగుంటాయి. మాన్యువల్గానే దింపుతున్నామే, ఇది ఒక మిషన్కి అయితే అటాచ్ అయ్యి అయితే ఏముండదు. ఎవరైతే ఆపరేట్ చేస్తారో ఆ లేడీ దాన్ని తిప్పుతుంది తన హ్యాండ్తోనే, మనకు కావాల్సినంత స్పీడ్గా తింపొచ్చు ఆపుకోవచ్చు, అలా ఉందన్నమాట. ఫైనల్గా ఈ రైడ్ అయితే అయిపోవడానికి వచ్చింది, దిగమంటే దిగదంట చూడండి ఎంత ఎంజాయ్ చేస్తుందో బా, చాలా థ్రిల్లింగ్గా ఫీల్ అయింది చూడండి.